Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amit Shah Tirupati tour cancel. Pawan Kalyanku tappani nirasa. Tirupati Lok Sabha upenika gaduvu munchukostondi. Tamil Nadu, Kerala, Puducherry Assembly enikalato paatu vachee nela 6va teedina Tirupati Lok Sabha upenika polling nirvahinche avakasalu lekapoledu. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల వేడి రాజుకుంటోన్న కొద్దీ ఈ రెండు పార్టీలు ప్రచార పర్వాన్ని ముమ్మరం చేయబోతున్నాయి. వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి తెలుగుదేశం నుంచి కేంద్ర మాజీ మంత్రి పనవక లక్ష్మి ఈ ఉప ఎన్నికలో పోటీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ టీడీపీలకు భిన్నమైన పరిస్థితులు. భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షం జనసేనల్లో నెలకొని ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది ఇంకా తేలనే లేదు. ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలనేది ఖరారు కాలేదు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బీజేపీ ఈ ఉప ఎన్నిక బరిలో దిగడం దాదాపు ఖాయమైనట్టే. తిరుపతి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బలమైన సామాజిక వర్గ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఈ నెల 4-5 తేదీల్లో తిరుపతికి రానున్న బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పవన్ కలవాల్సి ఉంది. ఈ మేరకు జనసేన అధినేత షెడ్యూల్ కూడా ఖరారైంది. 4వ తేదీ సాయంత్రం ఆయన అమిత్ షాను కలుసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనూహ్యంగా అమిత్ షా పర్యటన రద్దయింది. సదరన్ కౌన్సిల్ జోనల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావడానికి తిరుపతి రావాల్సిన అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అమిత్ షా పర్యటన రద్దయినట్లు సమాచారం. ఈ నెల 4-5 తేదీల్లో తిరుపతిలో నిర్వహించతలపెట్టిన సదరన్ జోనల్ కౌన్సిల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాన్ని షెడ్యూల్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు కావాల్సి ఉంది. దక్షిణాదిన 2 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరు కావడం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన క్రిందికి వస్తుందని చెబుతున్నారు. అందుకే ఈ భేటీతో పాటు అమిత్ షా పర్యటన కూడా రద్దయినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారం అందిందని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారంలో పవన్ కళ్యాణ్కు బీజేపీ నుంచి ఎలాంటి భరోసా లభించట్లేదు. ఇదివరకు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య 1-2 సమావేశాలు కొనసాగినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయాలు వెలువడలేదు. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు, కానీ భరోసా రాలేదు. ఫలితంగా ఎవరు పోటీ చేయాలనే విషయంపై గందరగోళం కొనసాగుతూనే వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున దానికి పరిహారంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశాన్ని తమకు కల్పించాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాడు.